మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎన్ఏడి జంక్షన్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అరుణ, విశాఖపట్నంలోని ఎన్ఏడి జంక్షన్లో ప్రస్తుతం మనం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి అభిమానులు సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం కూడా భారీ ఎత్తున అభిమానులు భారీగా ర్యాలీగా తరలివస్తున్న పరిస్థితి చూస్తున్నాం పూర్తిగా. ఎందుకంటే ఎన్ఏడి జంక్షన్ చుట్టుపక్కల కూడా నాలుగు వైపు నుంచి, ఒకవైపు మరిపాలెం రూట్, మరోవైపు ఎన్ఐడి ఫ్లైఓవర్ నుంచి గాజుగోవిల్ రూట్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. అంత పెద్ద మొత్తంలో కూడా అభిమానులు ఇక్కడికి తరలివచ్చిన సిచ్యువేషన్ చూస్తున్నా. పోలీసులు కూడా పూర్తిగా అందరినీ కంట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారని కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నా. మరోవైపు కొంతమంది అభిమానులు సీఎం జగన్మోహన్ రెడ్డికి అభిమానంతో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా బహుమతిగా ఇవ్వడం కూడా మన చేరుకున్నారు. వారిని ఒకసారి దళిత నాయకులు అడిగి చూసిన పని చేద్దాం. చెప్పండి, బిఆర్ అంబేద్కర్ విగ్రహం తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి కావడానికి, ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు, ఏ విధంగా పరిస్థితి? దాదాపు గంట సేపు నుంచి మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన దళిత బాంధవుడు, దళితులకు ఎన్నో సంక్షేమాలు అందించాడు. గతంలో అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సంక్షేమాలు అందివ్వలేదు. ఇప్పుడు అందరికీ కులాలకి మతాలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అందుకే ఈరోజు అతనికి ఈ యొక్క చిన్న మెమోంటో ఇవ్వాలని దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నిన్న ఒక దళిత లీడర్ని, స్టేట్ దళిత లీడర్ని, నా పేరు బలరెడ్డి పెంటయ్య, మరి ఇలాంటి నాయకుడిని ఘనంగా సత్కరించుకోవాలని ఎంతో ఆశపడుతున్నాం. మహిళా అభిమానులు ఉన్నారు, చెప్పండి అమ్మా ఏం జరిగింది? జగన్ అన్న కోసం వచ్చారు, జగనానికి ఏం చూద్దాం? సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి బస్సు యాత్రగా రాబోతున్నారు. వారిని చూడడానికి కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జనసంద్రం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ఐడి జంక్షన్ ఫ్లైఓవర్ మొత్తం కూడా పూర్తిగా మరికొంతమంది అభిమానులు ఉన్నారు. వందస్పతి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? ఎలా ఉంది సీఎం జగన్మోహన్ చూడడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? జగన్ బయటకు కనిపెత్తడా, బయటకు జగనన్న కనిపెత్తడా, బాగా మాట్లాడతారా? ఏది జగనన్న, ఏది ఎందుకు ఇలాగా అయిపోతాను? అందరికి కనిపించాలి కదా, కనిపిస్తే బాగుంటుందేమని చిన్న చూడడానికి భారీ ఎత్తున కూడా జనసందేహం వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డిని మాకు దగ్గరగా కనిపిస్తారంటే కూడా ఎంత ఆప్యాయంగా వారు అడుగుతున్న మాటలా కూడా చూస్తున్నాం. మరొక వృద్ధులు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నాం. చెప్పండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చారు కదా, ఎందుకు, దేనికోసం అని? మాకు పెన్షన్ రాలేదండి, మాకు పెన్షన్ రాలేదండి, మా పాప అనాథగా ఉంది. చెప్పండి, జగన్మోహన్ చూడడానికి వచ్చారా, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది జగన్ అన్నని చూడడానికి కోసం. మొదటిసారి వచ్చాను. జగన్ అన్న అంటే ప్రజల కోసం ఎంతో సేవ చేసిన ఆ ముఖ్యమంత్రి, ఆ రాజుని చూడడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయన చూడాలి, ఆయన ఈసారి కూడా ఓటేసి గెలిపించాలని. ఆయన మళ్ళీ అత్యధిక మెజార్టీతో 155 సీట్లతో ఆయన్ని గెలిపించి మళ్ళీ ఆ సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి ఆయన మళ్ళీ రాజు చేసుకుని మా జీవితాలని, మా రాష్ట్రాన్ని ఎంతో ఘనంగా ఇంకా అభివృద్ధి దిశగా మేము చూడాలని ఎంతో ఆశిస్తున్నాము. రాజు కావాలో రాక్షసుడు కావాలో ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఫ్యూచర్లో మన జీవితం ఎలా ఉండాలని మన ఓటు వేసి, మనం వేసే ఓటు మీద డిసైడ్ అయ్యి ఉంటుంది అని మనం చూసుకోవాలని. ఈ రాక్షస పాలన అంటే చంద్రబాబు రాక్షసత్వంతో ఎస్సీ వాళ్ళని కానీ ముఖ్యంగా తీసుకుంటే ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలా అని అడిగాడు. ఒక ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలా అంటే ఎస్సీలు మనుషులు కాదా? రాజన్నవాడు ప్రతి చిన్న పెద్ద కులస్తుల్ని కూడా సమానంగా చూడాలి. అలాంటి రాక్షసుడు మాకొద్దు. ఎస్సీ వాళ్ళని కూడా ఎంతో
ఎస్సీ వాళ్ళు చిన్న చూపు చూస్తున్న ఈ రోజుల్లో కూడా ఎస్సీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీ వాళ్ళని హోంమంత్రులుగా పదవులు ఇచ్చి వాళ్ళని ఉన్నతంగా చూస్తున్నా. ఇలాంటి రాజు చిరకాలం మాకు కావాలి. ఇంకో 30 ఏళ్ళకి ఈ రాజే కావాలని మేము కోరుతూ ఇలాంటి రాజు ఇంకా ఉండాలని మేమందరూ ఓటేసి గెలిపించాలనుకుంటున్నాం. పరిస్థితి మరికొంతమంది ఉన్నారు, వారు కూడా సీఎం జగన్మోహన్ చూడడానికి కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు సిచ్యువేషన్ గమనిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏమనిపిస్తుంది సీఎం జగన్మోహన్ చూడడానికి వచ్చారు కదా? గాజువాక నుంచి వచ్చామండి. గాజువాక నుంచి మా జగన్ అన్న రావాలని మరీ మరీ కోరుకుంటున్నామండి. జగన్ అన్న చేసిన పథకాలన్నీ మంచిగా ఉన్నాయండి, పేదవాళ్ళకి అందరికి ఉపయోగపడుతున్నాయి. ప్రతిదీ మా జగన్ అన్న రావాలి, మళ్ళీ జగన్ అన్న కోరుకుంటున్నాం. మా ఆనంద్ సార్ రావాలండి. అది ఏమనిపించదు, మాకు ఆనందంతో వచ్చామండి, సంతోషంతో వచ్చామండి. ఆనందంగా మా జగన్ కావాలి, మా ఆనంద్ సార్ రావాలండి. అన్ని పథకాలు లబ్ధి పొందామండి. ఆరోగ్యశ్రీ ఒకటి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని పథకాలు అందాయండి పేదవాళ్ళకి. అతను జగన్ మాకు అన్ని చేశాడండి, మేలే చేశాడు జగన్. మా జగన్ రావాలి, కావాలి. పరిస్థితి ఎన్ఐడి జంక్షన్ మీదకు మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టబోతున్నారు బస్సు యాత్రగా. ఎందుకంటే పూర్తిగా కూడా మనం చూస్తున్నాం విజువస్ లో, విడుదల శంకర్ విజువస్ లో జూమ్ చేసి విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే పూర్తిగా మరికొద్ది సేపట్లోనే మొత్తం ఎన్ఐడి ఫ్లైఓవర్ మీదకి బస్సు యాత్ర రానుంది. అభిమానులు కూడా కేరింతలతో మనం చూస్తున్నాం, అభిమానుల కేరింతలు కూడా జై జగన్ అంటూ కూడా వారి కేరింతలతో అరుస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడని కూడా గంటల తరబడి ఇక్కడ ఎన్ఐడి ఫ్లైఓవర్ మీద ఎదురు చూస్తున్నారు. ఎన్ఐడి ఫ్లైఓవర్ మొత్తం కూడా జనాలతోటి, ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులతో, సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులతో పూర్తిగా కూడా కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా ఎక్కడ చూసినా సరే సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు కేరింత చూస్తున్నా, జై జగన్ అంటూ కూడా వినిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అంత మొత్తం అంతా వినిపిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అదేవిధంగా అభిమానులకు ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో కూడా అభివందనం చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతసేపు ఎండలో నిలబడి ఉన్నా సరే ఒక్కసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చూడగానే తన అభివాదం చేస్తూ నవ్వుతూ తమల్ని పలకరిస్తుంటే తమకు ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయని, ఎండ కూడా ఏమీ కనిపించట్లేదని చెప్పిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తిగా ఇప్పటివరకు కూడా ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చూడగానే తమ కష్టాలన్నీ తీరిపోయాయని, అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో కూడా తమకు అనేక పథకాలను అందజేశారని, ప్రతి ఒక్క పథకం కూడా మాకు ద్వారా మేము లబ్ధి పొందామని, అందుకే మేము ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చామని కూడా ఇక్కడ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాం. అదేవిధంగా చూస్తున్నాం గోపాలపట్నం నుంచి కంచపాలమెట్టు పూర్తిగా అటు మీద నుంచి కూడా ఎన్ఐడి ఫ్లైఓవర్ మీదకి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, బస్సు యాత్రగా రాబోతుంది. మనం విశాఖపట్నంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా సాదర వెల్కమ్ చెప్పారని చెప్పుకోవచ్చు, ఘనంగా వెల్కమ్ చెప్తూ వస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఈరోజు 20వ రోజు బస్సు యాత్ర, ఎక్కడ చూసినా సరే జన సందడి మనం నెలకొంది, ఎక్కడ చూసినా సరే ప్రజాభిమానం ఏ విధంగా భారీ ఎత్తున కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అభివాదం చెప్తూ కూడా అక్కడ ఉన్న అభిమానులను ఆప్యాయంగా పంపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. బస్సు యాత్రకి తండాలుగా ప్రజలు వచ్చారని సిచ్యువేషన్ మన కనులతో చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనం పూర్తిగా చూస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే భారీ ఎత్తున కూడా ప్రజలు అందరూ కూడా ఇక్కడ ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని అందరూ అటువైపే చూపిస్తున్న సిచ్యువేషన్ని మనం పూర్తిగా చూస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే మొత్తం బస్సు యాత్ర ఎన్ఐడి ఫ్లైఓవర్ మీదకి రాబోతుంది. ఎన్ఐడి ఫ్లైఓవర్కి 4 దిక్కులుగా కూడా మొత్తం అంతా ప్రజలతోటి ఎన్ఐడి ఫ్లైఓవర్ మొత్తం నిండిపోయింది. 4 వైపులా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఎంతో ఆనందంగా కూడా, అంటే మన్నుటెండలో ఇంతసేపు కూడా నిలబడి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు, ఆయన మమ్మల్ని చూడాలి, ఆయన పలకరించాలని కూడా, అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు దగ్గరగా కనిపిస్తారని కూడా కొంతమంది వృద్ధులు అడిగిన మాటలు కూడా మేము విన్నాము, ఏ విధంగా ఉంటుందని కూడా. అలాంటిది ఇప్పుడు నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తమ కళ్ళతోటి వృద్ధులు, ఎందుకంటే పెన్షన్ని నేరుగా ఇంటి వద్దకే తీసుకొని వచ్చి, ఇంటి వద్దకే తీసుకొచ్చి వాలంటీర్లు ఇవ్వడంతో ఎంతోమంది వృద్ధులందరూ కూడా ఆనందిస్తున్న దృశ్యాలను చూస్తాము. అలాంటి తరుణంలో నేరుగా ఇలాంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదని చెప్పారు. అలాంటి 5 ఏళ్ళలో ఈ పరిపాలన చూడతోటి ఈ కేరింతలను చూస్తున్నాము. ఏ విధంగా కేంద్రం వస్తున్న దృశ్యాలను కూడా మనం పూర్తిగా చూస్తుంది. చాలా దగ్గరగా సీఎం జగన్మోహన్ రెడ్డి మన దగ్గరగా వస్తున్నారు. అభిమానులు కేరింతలతో దగ్గరగా వస్తున్నప్పుడు కూడా తమ వారి కళ్ళలో ఆనందాన్ని కూడా మనం చూస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డికి వెల్కమ్ చెప్తూ ఎన్ఐడి ఫ్లైఓవర్ వద్ద వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అభిమానులు పూర్తి స్థాయిలో కూడా కేరింతలు కొడుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి చూడడానికి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు చూస్తాము, తమ కళ్ళ ఆనందాన్ని ఏ విధంగా అంటే అంత దగ్గర నుంచి సీఎం జగన్మోహన్ చూసాము, అదేవిధంగా ఎంతో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పలకరిస్తున్నాడు, అభివందనం చేస్తున్నారు అని కూడా వారు ఆనందం వ్యక్తం చేసే సిచ్యువేషన్ చూస్తున్నాం దృశ్యాలు. ఎన్ఐడి ఫ్లైఓవర్ మీదకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యారు. పూర్తిగా కూడా జన సందేహంతో నిండిపోయిన ఎన్ఐడి ఫ్లైఓవర్ని మనం చూస్తున్నాము. ఎన్ఐడి ఫ్లైఓవర్ వద్ద ఇంత భారీ జనాలను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ కూడా వారికి అభివాదం చేస్తున్నారు చూస్తున్నాం ఏ విధంగా ఉందని. ఆయన చిరునవ్వుతోటి వారిని పలకరిస్తుంటే వీరందరూ కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఎందుకంటే మొత్తం ఎన్ఐడి ఫ్లైఓవర్ మొత్తం కూడా పూర్తిగా
ప్రజలతోటి నిండిపోవడంతో కూడా పూర్తిగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం చాలా దగ్గరగా వచ్చేసారు. ఎన్ఐడి ఫ్లైఓవర్ మీదకి బస్సు యాత్ర ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోయిన మరుక్షణం కూడా పూర్తిగా అందరూ కూడా చాలా ఆనంద ఉత్సాహాలతోటి చేతులు ఊపుతూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి అభినందనలు చెప్తున్నారు. అదేవిధంగా తమకి అన్ని పథకాలు అందాయి, తమ చాలా మీ పరిపాలన చాలా ఆనందంగా ఉన్నామని కూడా వారు చాలా ఆనందం వ్యక్తం చేసే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఏ విధంగా ఉందని ఎన్ఐడి ఫ్లైఓవర్ మీద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. చాలా ఆప్యాయంగా అక్కడున్న కొంతమంది వృద్ధులను కూడా ఎంతో ఆప్యాయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పలకరిస్తున్నారు, అభివాదం చేస్తున్నారు. చూస్తున్న సిచ్యువేషన్ ని ఎన్ఐడి ఫ్లైఓవర్ మీదకి భారీగా ఉన్న జనసంధానాన్ని చూసి వారికి అభివాదం చేస్తూ చాలా ఎంతో ఆనందంగా అందరూ చూస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ బస్సు యాత్ర లోపల కూడా ఎంపీ అభ్యర్థి ఝాన్సీ కూడా ఉన్నారు, వారు కూడా అభివాదం చేస్తున్నారు. పూర్తిగా ప్రజలతోటి మమేకమైపోయే ఒక నాయకుడిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద భారీ సమూహాన్ని ఇసుకేస్తే రాలనంత జనాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎంత భారీ ఎత్తున కనిపిస్తుంది సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి మొత్తం నాలుగు వైపు నుంచి కూడా ప్రజలంతా కూడా ఆనందోత్సాహాలతోటి ఆనందం చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే మొత్తం అంతా భారీగా ప్రజలు రావడంతో సీఎం వారందరూ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని పిలిపించి మరి తమకున్న ఇబ్బందులను కూడా చూసి అడిగి తెలుసుకున్నట్టు చూస్తున్నాం. ఏ విధంగా సిచ్యువేషన్ని భారీగా ఇక్కడ వచ్చి ఎటువంటి ప్రాబ్లం మాకు ఇబ్బంది లేవు. ఎందుకంటే ఆ పూర్తిగా కూడా అన్ని పథకాలు నేరుగా మా ఇంటి వద్దకే చేరుకున్నాయి. ఇంటి వద్దగా చేరుకొని మాకందరికి కూడా తమకు అందరూ వాళ్ళు అందరూ అందిస్తున్నారు కూడా వారు ఆనందం చెప్తున్నారు. చూస్తున్నాం నేరుగా ఎన్ఐడి ఫ్లైఓవర్ జంక్షన్ వేయించి ఇప్పుడు మరిపాలెం మీదుగా వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తాం. ఎన్ఐడి జంక్షన్ నుంచి ఇప్పుడు నేరుగా మరిపాలెం జంక్షన్ మీద కూడా వెళ్తున్న బస్సు యాత్రకు సంబంధించి చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం ఇస్తున్నారు. కేరింతలతో బస్సు యాత్రకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అడారి ఆనంద్ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ కూడా బస్సు యాత్రలో పాల్గొన్నారు. పైన సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉందని ఇలా పూర్తిగా ఇప్పటి వరకు ఎంతవరకు జనసంధానంతో చూస్తున్నారు, వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఇక్కడ తమ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తిని కూడా చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి తన దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బెస్ట్ అడార ఆనంద్ ఆ సమస్య గురించి అడుగుతున్నాయి ఏ విధంగా ఉందని పూర్తిగా ఇప్పటి వరకు ఎందుకంటే ఆ పూర్తిగా ఎన్ఐడి ఫ్లైఓవర్ మీదుగా జనసంధానాన్ని ఎవరు చూసి ఉండరు. అలాంటిది పెద్ద తరుణంలో ఇంత భారీ ఎత్తున ప్రజలు అభిమానులు సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారు. ఎంతో ఆప్యాయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పలకరిస్తున్నారు, ఆప్యాయంగా చూస్తున్నారని కూడా వారు ఆనందోత్సాహాలతో కూడా కేరింతలు కొడుతున్నారు.